తెలుగు బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను హోస్ట్ నాగార్జున అఫీషియల్గా లాంచ్ చేశారు పైగా ప్రోమోతో పాటు ఈసారి మీకు అన్లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు నాగార్జున దీంతో బిగ్ బాస్ అందరి ఊపందుకుంది అయితే ప్రస్తుతం ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్ ఇకపోతే గతంలో బిగ్ బాస్ సెవెన్ సీజన్ కు మించి విభిన్నంగా సీజన్ ఎయిట్ ఉండాలని బిగ్ బాస్ యాజమాన్ నిర్ణయించుకుందట ఈ క్రమంలోనే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను తీసుకువచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ కు ఊహించిన ట్విస్ట్ ఎదురు కాబోతుందని సమాచారం ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది అందులో ఒకటి మెయిన్ హౌస్ రెండోది లూప్ హౌస్ ఉండనున్నట్టు సమాచారం అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ మెయిన్ హౌస్ లోకి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందట ముఖ్యంగా హౌస్ లో గేమ్స్ టాస్క్ లో సత్తా చాటిన వారే మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫామ్ చేసుకుంటారట అలాగే ఈ రెండు ఇళ్ల మధ్య ఒక పద్మ వ్యూహం అనే కాన్సెప్ట్ తీసుకువస్తారని తెలుస్తోంది అన్నీ దాటుకుని మెయిన్ హౌస్లో చివరిగా మిగిలిన కంటెస్టెంట్ విన్నర్ అవుతారు ఇటీవల విడుదలైన లోగా ఆధారంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే ఖచ్చితంగా తెలియాలంటే షో ప్రారంభమయ్యేంత వరకు వేచి చూడాలి ఇక ఈ సీజన్లో యూట్యూబర్ బంచిక్ బబ్లు కుమారి ఆంటీ బరెక్క రీతు చౌదరి క్రికెటర్ అంబట్ రాయుడు విష్ణుప్రియ అమృత ప్రణయ్ హేమ సురేఖా వాణి వేణుస్వామి సోనియా సింగ్ కిరా కార్పి బుల్లెట్ బాస్కర్ కుషిత కళ్ళపు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం ఇక వీరితో పాటు తాజాగా సీనియర్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది మరి ఈ షో స్టార్ట్ అయ్యే వరకు అసలు కంటెస్టెంట్స్ ఎవరనేది అధికారికంగా తెలియదు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం